లడ్డు కావాలా నాయన? కావాలి నాయన. ఒకటి చాలా, రెండు లడ్డులు కావాలా? రెండు కాదు, మాకు ప్లేట్ మొత్తం కావాలి. చాలా బాగున్నాయి, మనం చేసాంగా. బాగున్నా బాగా పని ఎంత చెప్పాలి, కానీ నిజం చెప్పాలంటే బాగానే ఉన్నాయి. బాగానే ఉంటాం కదా, బాగున్నాయి. కొబ్బరి ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఇలాగ ప్లేట్ తీసుకొని ఇందులో పెట్టుకోవాలి పక్కన. ఏం తెల్ల కొబ్బరి పాలు లాగా ఉన్నాయి. పాలు కాదురా, కొబ్బరి ముక్కలు కడుక్కుంటే అలా అయింది. ఏ యాంగిల్లో నీకు ఈ పాలు లాగా కనపడినీరా? దూరం నుంచి చూడటానికి అంతే ఉండేలే గురు. కాఫీ కలుపు అయితే చెత్త డికాషన్, అది కూడా నువ్వే కలుపు. కలుపుతాలే. కొబ్బరి ముక్కలు కడిగిన నీళ్ళు ఊరక వేస్ట్గా బాగుంటుంది. దేనికి కుడితి బొక్క ఇట్లా పోసుకొని మన కొండబాబు కడిగి పెడదాం. ఊరే కొండబాబు, కొండ ఓ కొండ ఇడు తీయకున్నాయా? కొండ కొండ ఫీలింగ్ తీయకుంది. మా కొండ, వీడు మా బండ. నన్ను బండ అని వీడన్న అంటాడారా? అయ్యో, దాన్ని ఎందుకు బర్రా హ్యాండ్లింగ్ చేస్తావు? ముద్దు పెట్టుకో కొడబాబు. దానికి ఎక్కువై నీలయ్యా, నువ్వు బలవంతంగా ఏం పెడతావు దానికి? కొండ ఒకసారి కుమ్మురాయిడ్ని. వాటర్లో కడిగి పక్కన పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని మిక్సీ చేసుకొని ఇలా మెత్తగా చేసుకోవాలి, లైక్ దిస్. మిక్సీ చేసేటప్పుడు ఎక్కువ వాటర్ పోసుకుంటే పేస్ట్ లాగా అవుతుంది, అందుకని ఈ టెక్స్ట్ వచ్చేలా కొన్ని వాటరే పోసుకోవాలి. మిక్సీ చేసుకొని ఇలా చేసుకునేదానికంటే తురుగుకుంటే కేక్ ఉంటుంది ఇంకా. మిక్సీ పట్టిన కొబ్బరిని తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు బెల్లాన్ని తరుగుదాం. రెండు గిన్నెల కొబ్బరి పొడికి ఒక గిన్నె బెల్లం. ఇప్పుడు నాలుగు గిన్నెల కొబ్బరి పొడి అయితే రెండు గిన్నెల బెల్లం వేసుకోవాలి. బెల్లం ఇందులో వేసుకున్న తర్వాత కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని దంచడమే. స్టవ్ ఆన్ చేసిన తర్వాత అడుగంట నీయకుండా కలుపుతూనే ఉండాలి. ఇక మన పని అంతా కలపటమే. కలుపుతూనే ఉండు కలుపు, కలుపుతూనే ఉండు కలుపు, ఇక అదే పని, కలపతూనే ఉండాలి. కొంచెం బెల్లం కలుగుతానికి వచ్చిన తర్వాత నుండి అడుగంట ఆగిపోద్ది. అయ్యో వండర్ఫుల్ చెప్పు, అడుగంటకుండా కలిపి. అయ్యో అడుగంటితే తీయకుండాల్సింది, కాస్త చేదుగా అయింది. అవ్వదులేరా, బెల్లం గడ్డలంతా బాగా కరిగిన తర్వాత కొబ్బరికి మంచిగా పడితే ఈ టెక్స్చర్లో ఈ కలర్లో వచ్చి ఇలా ఈ టెక్స్చర్లో వచ్చింది. మనం కలుపుతూనే ఉండాలి, కలపటం ఆపకూడదు. అసలుకి కలపటం ఆపితే అడుగంటిద్ది, అడుగంటితే తీయకుండాల్సింది కొంచెం చేదయిద్ది వాడు చెప్పినట్టు. కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చి బాగా ఇలా అయిన తర్వాత ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి.
ఈ వీడియో అంతా మనం చేసేది ఏమి కలుపుతానే ఉండాలా, ఈ కలుపుతా ఉండటమే. రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని కలుపుకోవటమే పని. మళ్ళీ మొదలెడతాం కలుపుకోవటం. అయ్యో పక్క మాడుతుంది. అయ్యో ఏడయ్యా, అది మామూలు జస్ట్ కింద కలరు. ఆహా, కవర్ చేసుకుని దారిలే. నెయ్యి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ముద్దలాగా ఇలా ఈ టెక్స్చర్లో వచ్చింది. ఇంకప్పుడు మనం లడ్డూలు చేసుకోవడానికి రెడీ అయినట్టే. ఇంక ఇది ఇంకా ఈ టెక్స్చర్లో వచ్చినాక ఇంకా కళాయి దించేసుకోవటమే. కళాయిలో ఉంటే బాగా వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారినాక, అంటే లైట్ గోరు వెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. అది పర్ఫెక్ట్గా ఉంటుంది అప్పుడు. ఇంకా అప్పుడు కొబ్బరి ఉండలు పర్ఫెక్ట్గా ఉంటాయి, టేస్ట్ కూడా అంతే ఉంటుంది అనుకో. చేసింది మనం కాబట్టి వదిలే. రాత్రి రెసిపీ లాగా ఉండకుండా ఉంటే చాలయ్యా మాకు. ఇది రాత్రి రెసిపీ కాదు. కొంచెం ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత చేతికి ఇలా నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకోవటం. ఇలా ఉండలాగా చేసుకొని పర్ఫెక్ట్గా పక్కన ఇంకో ప్లేట్లో పెట్టుకోవటం. సేమ్ మళ్ళీ అంతే. ఇంకా ఇదంతా ఇంకా ఈ టెక్స్చర్ మొత్తం ఇంకా ఇలా ఉండలా ప్రాసెస్ అంతా రిపీటే. రిపీట్. కొంచెం ముద్ద తీసుకున్నామా, ఉండలు చేసామా, ప్లేట్లో పెట్టామా, రిపీట్. ఏందిరయ్యా ఏం చేస్తున్నా? రే రేతి నా చెప్పులు లాక్కేది నువ్వే కదా. పర్ఫెక్ట్. లడ్డు కావాలా నాయన? కావాలి నాయన. ఒకటి చాలా, రెండు లడ్డూలు కావాలా? రెండు కాదు, మాకు ప్లేట్ మొత్తం కావాలి. చాలా బాగున్నాయి, మనం చేసాంగా. బాగున్నా బాగోపోయినా ఎంత చెప్పాలి, కానీ నిజం చెప్పాలంటే బాగానే ఉన్నాయి. బాగానే ఉంటాం కదా, బాగున్నాయి.